నేను ఒక నేషనల్ పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను. నా ఇంటి మీద 50 మంది వచ్చి రాళ్ళు బండలు ఎత్తేసి రాళ్ళు కూర్చోబెట్టి నా ఇంటి మీద దాడి జరిగితే, నా ఇంటి ముందర ఉన్న మా కార్యకర్తలు కూర్చుంటే మేము కంప్లైంట్ చేయాలని భయపడ్డారు అనుకున్నాం. లేదా భయపడి ఎక్కడెక్కడ పోయారు? మీరైతే ఫైర్ చేయాలి కదా పోలీస్ స్టేషన్ లో, ఇంటి ముందర ఉండే కార్యకర్తలు కూర్చున్నారు. మీరు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయరు, కానీ ఎవరైతే దాడి చేసిరో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాన్ని మీరు ఎఫ్ఐఆర్ చేసి రాత్రిపూట పార్టీ కార్యకర్తలను పట్టుకొస్తే ఎట్లా చేయగలరు చెప్పండి? టాస్క్ ఫోర్స్ లో ఏం రోజు ఉంది దీంట్లో? ఏది టాస్క్ ఫోర్స్ రోజు? టాస్క్ ఫోర్స్ వల్ల రోల్ ఏంది? టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏంది? ఎస్ఐ కాదు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎందుకు పోయారు? మా డివిజన్ ప్రెసిడెంట్ నరేష్ ను రాత్రి టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి రాత్రిపూట ఎక్కువ పోయి వచ్చి తీసుకొచ్చి మేము పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పు. నాకు అర్థం కాలేదు, నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి లేకపోతే మీకు ఎట్లా ఫిర్యాదు చేయాలో, లేకపోతే గతంలో కూడా నా వెనకాల బాలో ఎత్తున్నాను 5 కంప్లైంట్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్ అన్నోన్ పర్సన్స్ అని 2 సార్లు పట్టుకొని పట్టించినాం. ఫోటోలు వెహికల్స్తో సహా తీసి పెట్టిన వెనకాల అన్నోన్ పర్సన్స్ ఫాలో చేస్తున్నాయి. మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు, నేను ఎంపీగా కంప్లైంట్ పెట్టి కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీస్ స్టేషన్ లో. నా పెండింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి. మనుషుల్ని పట్టుకొని బండి ఫోటోలతో సహా మీకు కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయలే. నిన్న మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు కన్సిడరేషన్ లకు తీసుకోలే. మీరు మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు వదిలేసి మా ఇంటి కాడికి వచ్చిన కార్యకర్తలు మీరు పట్టుకొచ్చి 4000 సెక్షన్స్ పెట్టి మీరు తీసుకొచ్చి లోపలేస్తే అసలు మేము ఎవరు చెప్పుకోవాలి? అడిస్ట్రిక్ట్ గారు మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు.